గ్రంథి శ్రీనివాసు కాపు కులస్తుడు మనవాడని చెప్పి అందరు వెనకేసుకొస్తే అతను చేసే చెడ్డ పనులన్నీ, దుర్మార్గ పనులన్నీ ఆ చుట్టుపక్కల మొత్తం కాపు సామాజిక వర్గాన్ని మొత్తానికి వర్తించేస్తున్నారు. ప్రపంచంలోని కుబేరులంతా ఇక్కడ ఉన్నారు భీమవరంలో, కానీ అందరూ కలిసి ఒక్క రౌడీ ఎమ్మెల్యేకి భయపడాల్సి వస్తుంది. ఎదురు చెప్పలేకపోతుంది. ఎందుకు? దానికి కారణం నేనే బాధ్యత ఉంది. దానికి రౌడిజం పోవాలి. అక్కడి నుంచి బాధ్యతతో కూడిన వ్యక్తులు ఉండాలి అక్కడ పొలిటికల్ ప్రాసెస్లో. మన కులస్తుడా, మన కుటుంబమా, మన వ్యక్తి అనే కంటే కూడా సరైన వ్యక్తి కాదా? ఇక్కడ జగన్ పోవాలి, అక్కడ గాంధీ సీన్ పోవాలి. ఇది ఈ రౌడిజం ఇంకా మారాలి. కిందటి నెల 21వ తారీఖున భీమవరం వచ్చాడు ఆయన. గ్రంథి శ్రీనివాస్ అంటే నాకేం ద్వేషం లేదు అని మాట్లాడాడు. నెల రోజులు కూడా పూర్తి కాల. అరే నిన్న హైదరాబాద్లో చూస్తే అతను గోండా అని, నా రౌడీజన్ చూసి పారిపోయారు అని చెప్పి చెప్పడం కూడా ఒక భీమవరం ప్రజలందరికీ ఆశ్చర్యం. నాకు ముందు అసలు ఏంటి ఈయన మెంటల్ స్టెబిలిటీ ఏంటి, ఎలా ఉంది మానసిక స్థితి అనేది నాకు అర్థమవుతలే. అయ్యి చెప్పు తీసి చూపించడం, అలా రోడ్డు మీద తరిమి తరిమి కొడతామని చెప్పడం, అసలు ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా వాడని భాష, ఒక రౌడీ భాష, ఒక రౌడీ భాష మాట్లాడుతూ గ్రంథి శ్రీనివాస రౌడీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ ఇలా మాట్లాడుతుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది.